ఇక్కడికి వచ్చిన అన్ని మీడియా హౌసెస్ నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ సన్నిహితులకి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ వెనుక ముఖ్య ఉద్దేశం ఇసుక పాలసీ గురించి అలాగే తెలుగు భాష మీడియం గురించి అంటే ఏ మీడియంలో మనం చెప్పాలి పిల్లలకి అనే రెండు అంశాల మీద మా స్పందన తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇసుక అనేది ఇసుక పాలసీ అనేది గతంలో కూడా మేమందరి దృష్టిలో ఉంది. ఇసుక ఒక ముఖ్యమైన ముడిసరుకు నిర్మాణానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఏ దేశపు ఆర్థిక ప్రగతికి కూడా ఇసుక చాలా ముడిసరుకు. అలాంటిది గత ప్రభుత్వంలో కూడా తప్పిదాలు జరిగినాయి, వాటిని ఎలుగెత్తి చాలా బలంగా మాట్లాడాం. ఆ ఎలుగెత్తిన తప్పిదాలని ఇసుక పాలసీ విధానాన్ని మేము చాలా బలంగా ఎండగట్టాం గత ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను గుర్తించి, తప్పుల్ని గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ అసలు మొత్తానికి 4 నెలలు వారికి అవగాహన లేక, అవగాహన ఉండి దాని నుంచి ఏదన్నా వేరే రకంగా లబ్ధి పొందాలన్న ఆలోచన దాదాపు 4 నెలలు ఆపేశారు ఇసుకని. రోజువారీ కూలీ చేసే వాళ్ళు కానీ దానికి అనుబంధంగా పనిచేసే 36-40 నుంచి కార్మిక శాఖలు కానీ ఇవన్నీ వారికి తిండి లేకుండా పోయింది. దాదాపు 50 మంది చనిపోయారని చెప్పి కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మేము 1.5 లక్షల మందితోటి మేము మీటింగ్ పెడుతున్నాం, లాంగ్ మార్చ్ 1.5 లక్షల మందితోటి కదిలి వస్తే కానీ 5 మందికి ఇవ్వలేకపోయారు ఎక్స్గ్రేషి 5 లక్షలు. ఇదే ఆఫీసులో మీకు చెప్పాను పోయినసారి మేము ఓడిపోయినప్పుడు, ఎన్నికల ఫలితాలప్పుడు చెప్పాం ఈ ప్రభుత్వం బలంగా చేయాలి, ప్రజలకు మంచి జరగాలి. ఆ రోజున మనస్ఫూర్తిగా నాలో ఉన్న మాట అసలు మాకు పని అనుకున్నాం, సంవత్సరాలు నిజంగా అసంతృప్తి అనేది ఉండదని. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కూడా ఏమి ఇంత అసంపూర్తిగా ఒక అవగాహన లేకుండా 4 నెలలు పని లేకుండా మార్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు అంటే దాని మీద ఆధారపడి దాదాపు 1 కోటి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వీళ్ళెవరిని మేము వెళ్ళిపోలేదు, మేము మా పార్టీ నిర్మాణంలో ఉన్నాం, ప్రజలు మా దగ్గరికి వచ్చారు. ఈ ఆఫీసు కానీ మంగళగిరి ఆఫీసు కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే ప్రజలు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి మాట్లాడితే వారి స్పందన మేము తీసుకున్నాం, అనేక విధాలుగా స్పందన తెలియజేశాం. ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాం? ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు, దయచేసి మీరు చూడండి అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ఎందుకు ఇష్టం ఉంటుంది? మాకు వచ్చిన 6 నెలలు మేము గొడవ పెట్టుకునే పరిస్థితుల్లో ఉంటాం? అసలు ఎన్నికలు ఉన్నాయా? భవిష్యత్ ఇమీడియట్గా మీరు ఎన్నికలు ఎందుకు దేనికి చేస్తూ ఉంటారు? పరిస్థితులు ఉన్నాయి, కొంచెం కరెక్ట్ చేసుకోండి అని. మేము ఇసుక గురించి మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఒక తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ముందు నుంచి కూడా పార్టీ ఆలోచన విధానం ఏంటంటే అసలు ప్రతి ఒక్కరు కూడా ఒక విధి విధానాలు, పాలసీ విధి విధానాల మీద మాట్లాడుతున్నప్పుడు మేము ఏదైనా మాట్లాడితే పాలసీ విధి విధానాల మీద వాళ్ళు విమర్శించాలి, లేదంటే మళ్ళీ తప్పులు ఏదైనా మాట్లాడితే సరిగ్గా అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే వాటికి నేను ఎందుకు నేను ప్రోత్సహించను? నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి, దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగులు పడిపోద్దు. దానికి దయచేసి నేను అందరినీ నివారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అది మీరు తెలుగుదేశం నాయకుల్ని తిడితే చెల్లుద్దేమో కానీ జనసేన మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా
మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానాల్లోనే మాట్లాడతాం, స్పందిస్తాం. అలాగే మాట్లాడితే జగన్ గారు కూర్చోబెట్టి నిన్ను మాట్లాడితే నిన్న సందర్భం ఏంటండి? అబుల్ కలాం ఆజాద్ గారి సందర్భాన ఆయన మాట్లాడాల్సిందేంటి? ఆ సందర్భం వదిలేసి ఆయన వ్యక్తిగతంగా తిడతా ఉంటే నేను విన్నాను, విన్నా కూడా అనిపించింది నా సమస్యను తప్పుతో పెట్టిస్తున్నారు ఈ స్థాయి వ్యక్తి కూడా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు, ఒక్క పార్టీ ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఇంత ఘాటుగా సమాధానం చెప్తున్నారంటే మీరు చాలా లోపాలు ఉన్నాయని అర్థం. మీరు అంత భయపడుతున్నారు మేమంటే, లేదంటే ఇంత మీరు ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదు. అంటే మీరు జనసేన అంటే మీకు భయం ఉంది, మీకు మేము బయటికి వస్తే 150,000 మంది జనం రోడ్ల మీదకి వస్తారు, మనం లాంగ్ మార్చ్లో ప్రూవ్ చేశాం. మేము ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, గెలుపు ఓటమిలు ప్రయాణంలో భాగం ఇవి.